ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరికే పూర్తి కాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలు పెంచుతున్న నిర్ణయం తీసుకున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనపై సీరియస్ గా స్పందించారు. విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే ముఠా ఆట కట్టించారు అధికారులు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో అటవీ శాఖ ఉద్యోగులపై జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ ఖండించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఆ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అటవీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాంగ్రోవ్స్ తాలూకు ఇంపార్టెన్స్ తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందండి. సో తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవ వైవిధ్యాన్ని కాపాడటం, ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ సమాజాన్ని రక్షించడానికి మరియు వాతావరణ మార్పులు ఉపశమనానికి తోడ్పడేందుకు మడడవులు ఎంతో అవసరం. ఈ అవగాహన నిజంగా సగటు మనుషులకు చాలా తక్కువ ఉంటుంది. ఏదో చెట్లు ఉన్నాయి అది అనుకుంటాం, కానీ దాన్ని కొట్టేయడం ఈజీ కానీ దీన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చాలా అవసరం. ఈ మడడవులు రక్షణ చాలా అవసరం. దాంట్లో మీ టీవీ ప్రోగ్రామ్స్లో వీటికి కూడా వీటి రక్షణ ఎందుకు ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు అంత అవసరం తీర ప్రాంతాలకు అనేది మీరు కూడా వీటి మీద ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరినీ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే ఇండిపెండెంట్ యూట్యూబర్స్ కూడా ఈ మడడవుల తాలూకు ప్రాశస్త్యం వీటన్నిటిని కూడా ఎక్కువ మందికి తెలియజేసి దీని తాలూకు ఆవశ్యకత అందరికీ తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.